కరోనాతో దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎప్పుడూ మనం చూడనటువంటి విపత్తులైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నాం. దీనికి ఇంకా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పేషెంట్స్కి కొంతమేరకు ఫుడ్ ఇస్తున్నారు. ఎవరైతే పేషెంట్ తాలూకా ఉన్నటువంటి అటెండర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర మరి కర్ఫ్యూ పెట్టడం వల్ల సరైనటువంటి భోజన సదుపాయం లేక డబ్బులున్నా సరే తినలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రోగు తాలూకా బంధువులు ఉన్నారు. వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలి. నా వంతుగా నేనేదో ఇడ్లీలు ఇచ్చినందువల్ల వాళ్ళ కడుపు నిండిపోద్దని నేను భావించను. కాబట్టి ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం మరి ఎన్ని రోజులైతే ఈ యొక్క కర్ఫ్యూ ఉంటుందో అన్ని రోజులు కూడా ఈ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి అటెండర్స్ అందరికీ కూడా మరి టిఫిన్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ విధంగా ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా సరే పూర్తిగా మరి లాక్డౌన్ పెట్టి ఈ కాంట్రాక్ట్స్ లేకుండా ప్రాథమికంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళని గుర్తించి వాళ్ళని హౌస్ క్వారంటైన్లో ఉంచి లేదంటే క్వారంటైన్ సెంటర్లో పెట్టి తగ్గిస్తే తప్ప ఈ యొక్క ప్రభావాన్ని తట్టుకునే పరిస్థితి లేదు. అనేక మంది ఆత్మీయుల్ని స్నేహితుల్ని రకరకాల మంది వ్యక్తుల్ని మన సొంత కుటుంబ సభ్యుల్ని కోల్పోతా ఉన్నాం. దీనికి మరి చాలా బాధపడతా ఉన్నాం. మన బాధతో వాళ్ళ యొక్క కుటుంబంలో పోయినటువంటి వ్యక్తుల్ని తిరిగి తీసుకురాలేము. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా సరే మరి నిద్ర లెగిసి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియపడతా ఉన్నాం.